సభ సక్రమంగా జరుగుతున్న సమయంలో మీ పార్టీ చెందిన నేతలే మీరే మీ ఎమ్మెల్యే స్థానాల్లోనే కూర్చోకుండా స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి రాద్ధాంతం చేస్తుంటే అదే అదే విజువల్స్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూస్తుంటే అసలు ఆ ప్రజలకి ఎటువంటి సంకేతాలు వస్తాయి? ఆ ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం చెప్పాలంటే నేను చూస్తున్నాను, నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను, కొత్తగా అసెంబ్లీకి వెళ్ళాను, అక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నిజమైనా నేను ఒక ఎమ్మెల్యే అవుతానా? అరే వచ్చే వస్తేనే అతని విషయాలు ఏంటి, పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలా? ఏం తెలుసుకోకుండా అతని గొంతు నొక్కేస్తే అతను ఏం చేస్తాడు? అతను గొంతు నొక్కడానికి మన ప్రయత్నం చేస్తే ఏం చేస్తాడు? అతను చివరికి మా మీద దండెత్తుతాడు. అదే పరిస్థితి అక్కడ జరిగింది. దఫా ముందు నటిస్తారు, తర్వాత దాన్ని నిజస్వరూపంలో చూపిస్తారు. అతను అది నిజమా అబద్ధమా బ్యాలెన్స్ చేయడంలో ముస్తఫాని మించిన వాళ్ళు ఎవరు లేరు అంటే బ్యాలెన్స్ అంటే నా నియోజకవర్గ సంబంధించిన ప్రజలకి నేను న్యాయం చేయాలి. నేను కష్టాలు పడ్డా, సుఖాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా నా నియోజకవర్గ ప్రజలకి నేను మంచి చేయటమే నా బ్యాలెన్స్ అన్నమాట. ముస్తఫా ఎదురున్న వ్యక్తిని ప్రేమతో కాదు డబ్బుతో తూకం వేస్తాడు అనేది ఒక వాదన, దానిలో నిజమేంటి అబద్ధమేంటి? నేనే పేదవాడిని, వాళ్ళతో ఎందుకు చేస్తానే? నేనే ఒక పేదవాడిని అనుకుంటా, నేను ఎమ్మెల్యే అనుకోవట్లేదు ఇప్పుడు, నేను ఒక మామూలు వ్యక్తి అనుకుంటున్నాను. గుంటూరు తూర్పులో మీ వైసీపీ క్యాడర్ సక్రమంగా ఉందని మీకు అభిప్రాయం ఉందా? ఓకే, 96% సక్రంగా ఉందని అనుకుంటాను, 96% కరెక్ట్గా ఉందని అనుకుంటాను. పార్టీకి తరపున ప్రతి ఏ కార్యక్రమం చేయదలుచుకున్నా ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ని ప్రతి ఒక్కరిని పిలవాల్సిన బాధ్యత మీకుంది. మీరు నిజంగా ఆ నేతల్ని పిలుస్తున్నారా? నేనైతే 90% పిలుస్తున్నానని చెప్పి అనుకుంటా, అందరికీ మెసేజ్లు వెళ్తాయి. కానీ పిలవట్లేదు అనేది ఎక్కడా లేదు. ఒకవేళ 1-2 ఉంటే దాన్ని సరి చేసుకుంటానికి రెడీగా ఉన్నాను. ప్రతి మాట ముస్తఫా నోట నుంచి వచ్చే ప్రతి మాట అమాయకంగా ఉంటుంది అంటారు, నిజంగా ఈ అమాయకత్వమే ప్రజల మనసులు నెగ్గిందా? అమాయకత్వంతో ప్రజల మనసులు నెగ్గించుకున్నారా? అమాయకత్వమో అది ఏమిటో నాకు తెలియదు, కానీ నా నాయనమ్మ నేర్పించిన విద్య, నా తల్లిదండ్రులు దీవించిన దీవెన, నాకు పెద్దవాళ్ళు దీవించిన దీవెన, నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరంలాగా భావి. అసలు రాజకీయ డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది? కానీ అది వాస్తవంగా నిజంగా అది మనస్సాక్షిగా బాధిస్తూనే ఉంటుంది. ఆ రాజకీయంలో నేను ఇప్పటికీ 25-30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. డబ్బు లేకపోతే ఏమీ జరగదు, డబ్బు కావాల్సిందే. ఎంత మంచి వ్యక్తి కానీ, ఎంత మంచి మనస్తుతో ఉన్నా కానీ, ఎంత పెద్దవాడైనా కానీ డబ్బు లేనిది రాజకీయం లేదు ఈ రోజుల్లో. డబ్బు కావాల్సిందే, డబ్బు లేకపోతే విలువ లేదు, డబ్బు లేకపోతే అది సరైన రాజకీయం ముందుకు రాదు. ఏది నిజం? డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఆన్ న్యూస్ ఇండియా టీవీ ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు.